మీరు అడిగిన ప్రశ్నకి మీరు కూడా వినకపోతే ఎలాగండి? ఓకే నెక్స్ట్ అండి. క్వశ్చన్ నెంబర్ 13322 మున్సిపల్ ఎడ్యుకేషన్ మీదేనండి, రెండో క్వశ్చన్ కూడా మీదే. प्रत्येक पाठशाल सहायक प्रत्येक विद्या पोस्ट भर्ती अध्यक्ष जारी प्रश्न अड़का मंत्री गारु समाधान चेप्पारु. వాస్తవంగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ఆంధ్రప్రదేశ్ లో 40,000 పైగా పోస్టులు ఖాళీ ఉన్నాయి అని చెప్పారు. కానీ ఈ రోజు మంత్రి గారు 8,000 అన్నారు. ఇది సమంజసమైన అంకె కాదు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క కొత్త డిఎస్సి కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అందువల్ల మీ ద్వారా మంత్రి గారిని కోరేది, కొత్త డిఎస్సి ఎప్పుడు ఇస్తారు, కనీసం ఒక 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేయాలని, అలాగే డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పటిలోగా ఇస్తారని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష. మంత్రి గారు సూర్యనారాయణ గారు అడిగిన ప్రశ్నకు సమాధానం. మామూలుగా ఈ అనుమతులన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తారు అధ్యక్ష. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ దీన్ని ఇష్యూ చేస్తుంది. మన రాష్ట్రంలో 3 కంపెనీలు పనిచేస్తా ఉన్నాయి, ఐలాండ్ ఓఎన్జీసీ ఒకటి, వేదాంత ఒకటి, రిలయన్స్ ఒకటి. ఓఎన్జీసీ 473 వెల్స్ ను ఎక్స్ప్లోర్ చేస్తే దాంట్లో 117 ఇప్పుడు సమర్థవంతంగా పనిచేస్తా ఉన్నాయి. అదేవిధంగా వేదాంత 37 వెల్స్ ను ఎక్స్ప్లోర్ చేస్తే 21 ఆపరేషన్ లో ఉన్నాయి. దయచేసి మీరు కూర్చోండి. రిలయన్స్ మీరు కూర్చోండి. 19 కూడా ఆపరేషన్ లో ఉన్నాయి. మరి వాళ్ళ కావాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. మీరు కూర్చోండి. దయచేసి డెప్త్ మీరు కూర్చోండి. 2000 మీటర్ల పైన ఉంటారు అధ్యక్ష. వెల్స్ డ్రిల్ చేసినప్పుడు దాన్ని అంతా కూడా సిమెంటింగ్ చేయడానికి బెనోటనైట్ పౌడర్ ను వాడతారు. ఆ పౌడర్ సిమెంటింగ్ చేసి నీళ్లు లోపలికి వచ్చేది గాని మెల్లో ఉండే వాటర్ బయటకు వచ్చేది గాని ఉండదు అధ్యక్ష. అంచేత కంటామినేషన్ కి ఈ వెల్స్ కారణభూతులు కాదు. స్వతహాగానే అక్కడ ఏదైతే కంటామినేషన్ ఆక్వాదీన్ వల్ల కెనాల్లోకి వాటర్ వదలడము, ఆ స్వతహాగా అక్కడ జియోలాజికల్ లింక్ లోనే టీడీఎస్ ఎక్కువగా ఉండడం ఇవన్నీ ఉన్నాయి. అంచేత మనము ఈ కార్పొరేషన్ నుంచి సిఎస్ఆర్ కింద కలెక్టర్లకు ఫండ్స్ ఇస్తా ఉన్నారు. కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ ఫండ్స్ ద్వారా ఆర్ఓ ప్లాంట్లు ఆ ప్రాంతాల్లో పెట్టడం మంచిదని చెప్పి ఆ విధంగా కలెక్టర్లకు కూడా మేము ఇన్స్ట్రక్షన్స్ పంపిస్తాము మా డిపార్ట్మెంట్ నుంచి అని చెప్పి కూడా మీకు మనం